వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణాన్ని సృష్టించిన కరోనా వైరస్ ప్రభావం మొన్నటి వరకు భారత్లో చాలా తక్కువగానే ఉంది అనేది వాస్తవం. అయితే ఎప్పుడైతే ఢిల్లీలో తబ్లిగీ జమాత్ వారు నిర్వహించిన మత ప్రార్థనల వ్యవహారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు దేశవ్యాప్తంగా రెడ్ జోన్లు ప్రకటించడం వరకు వెళ్లింది పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మత విశ్వాసులు ఈ ప్రార్థనలకు హాజరు కాగా వారిలో చాలా మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందే. అంతేకాదు ఈ ప్రార్థనలకు హాజరైన వారి కారణంగా వారి కుటుంబ సభ్యులు బంధువులు సైతం కోవిడ్ బారిన పడవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఇంత హాట్ టాపిక్ గా మారిన తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు సంబంధించి ఇప్పుడు సంచలన నిజం బయటకొచ్చింది. ఈ మర్కజ్ ప్రార్థనల విషయంలో తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ గంధలివి పలువురు సీనియర్ మత పెద్దలు చేసిన సూచనను పెడచెవిన పెట్టినట్టు తెలుస్తుంది. కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో సదస్సు నిర్వహించడం సరికాదని కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని అంటూ మత పెద్దలు ముస్లిం మేధావులు తన సొంత సహచరులు చేసిన సూచనను కూడా ఆయన పట్టించుకోలేదట. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో మేల్కొన్న ముస్లిం మేధావులు ఈ సమావేశాన్ని నిర్వహించొద్దని ముందుగానే సూచించారని, కానీ చీఫ్ మౌలానా మొండి పట్టుదల ముందు వారి సూచనలు ఏమాత్రం పనికి రాకుండా పోయాయని అంటున్నారు. ఫలితంగా వేలాది మంది ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. విషయం బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫాలోవర్లు మాట్లాడుతూ ఆయనను గుడ్డిగా నమ్మడాన్ని తమకు నేర్పించారని, ఇప్పుడదే తమ కొంప ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నవారు